తెల్ల బట్టలు పెళ్లి దండలు అంటే అబ్బాయి గారు ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చారన్నమాట. దీన్ని బట్టి చూస్తుంటే ఆ వాచ్మెన్ గడి కల నిజమైనట్టుంది. ఏంటల్లు గారు దిక్కులు చూస్తారు, పదండి. వద్దు మామయ్య గారు, పదండి. నా బంగారు మామయ్య గారు, పదండి. నా చిట్టి గారు, పదండి. వద్దు మామయ్య గారు, బాగుండదు. నేను రాలేదు మామయ్య గారు. రాజగారు, రాజగారు, ఘోరం జరిగిపోయిందండి. అబ్బాయి గారు ఎవరినో పెళ్లి చేసుకుని వచ్చారు. మరి రండి, తాళిగట్టి కమిట్ అయిన తర్వాత ఏ తండ్రి మాత్రం ఏం చేయగలుగుతాడు? నేను ఉన్నా కదా, నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను. పంచర్లు వేసుకున్నాడు, పర్సనల్ అఫేర్స్ లో కనుక ఇంటర్ఫీర్ అయ్యి ఉంటే పళ్ళు రాలిపోతాయి. నార్మల్స్ కుచా వచ్చి గణిత నుంచి ఉన్నారు, ఢిల్లీ కాళ్ళ మీద పడిపో అంతే. ఎవడరా నువ్వు? అంటే అది ఏం జరిగిందంటేనండి, కనిపిస్తూనే ఉంది పెళ్ళయింది. అంటే అది బొబ్బిలి రాజా వారి కొడుకయ్యుండి ఊరు పేరు లేని దాన్ని పెళ్లి చేసుకుని వస్తే ఎలా ఒప్పుకుంటాను? ఓలదండలు చూసి కన్ఫ్యూజ్ అయ్యారన్నమాట. మీరే ఇలా రూటిస్తే నేను రెచ్చిపోను. అంటే కన్న కొడుకు తప్పు చేస్తే క్షమించలేరా? ఎవరైనా క్షమించను, ఇది అన్యాయం. బాగా నిలయసడుగుతున్నారు. మీరు పెద్ద మనసు చేసుకుని తండ్రిగా నాకు విలువ ఇవ్వకుండా నా వంశ గౌరవానికి ప్రతిష్టకి భంగం కలిగించాక సొంత కొడుకైనా సరే కాల్చి పారేస్తాను. అంటే అంటే మీ కన్న కొడుకును చంపేసి మీరు జైలుకెళ్తే మీ వంశ ప్రతిష్ట నాశనం అయిపోదా? అది వేరు, ఇది వేరు. వేరు తోత చాత్రో పంచాంగం మదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా? తల్లి వేరు, పెద్ద వేరు, చిన్న వేరు, ఏ వేరు ముక్క అయినా సరే చిన్న వేరు ముక్క పంటి కింద పెట్టానంటే భూమి దద్దరిల్లుద్ది, జనాలు గింగరాలు తిరుగుతారు. ఏం మాట్లాడుతున్నావురా? కన్ఫ్యూజన్ లేదో ఒకటి మాట్లాడేశానండి. ఫైనల్ గా మీ డిసిజన్ ఏంటి? తండ్రే ముఖ్యం అనుకుంటే ఆ అమ్మాయిని మర్చిపోవాలి, ఆ అమ్మాయే ముఖ్యం అనుకుంటే ఈ తండ్రిని, ఆస్తిని, ఇంటిని మర్చిపోవాలి. ఫోన్లేండి, క్షమించి వదిలేయండి. నోరు మూసుకుని లోపలికెళ్ళు, ఇష్టం ఉంటే వాడే వస్తాడు. నువ్వేంటి, కారు రెడీ చేయి, బయటికి వెళ్ళాలి. అలాగే వెళ్ళండి నాన్నగారు, నాకు మాత్రం సిక్కు శరం లేదనుకుంటున్నారా? నేను చెప్తే విన్నారా? మా నాన్నగారు ఒప్పుకోరని పదండి వెళ్దాం. మీ ఇంటికి ఎల్లరికి వచ్చేస్తా. మీ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తాడేమో, ఆ ముద్ర కథ చూసి వెళ్దాం అనుకున్నా. ఆ ముచ్చట ఎలాగో తీరలేదు కదా. ముచ్చట తీరని ఈ ముద్రష్టాన్ని నా కొంపకి తీసుకెళ్ళేం చేయను. ఇక ఏనాడైతే మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకుని తన కోడల్ని తీసుకెళ్ళడానికి నా ఇంటికి వస్తాడో, ఆనాడే నా కూతురు నీ పెళ్ళామవుతుంది. ఇది అన్యాయం. ఇదే న్యాయం? రామారా, ఇది దారుణం. నేను చెప్పేది వినండి. ఆ చెప్పేదో మీ నాన్నకి చెప్పవద్దు. బెస్ట్ ఆఫ్ లక్. మీ నాన్న రాక కోసం నా కూతురు 1000 కళ్ళతో నా గుమ్మ ముందు ఎదురు చూస్తుంటాడు. రామారా, నువ్వేంటి కూర్చున్నారా? నేను చెప్పిన దానికి ఓకే అంటేనే నా గడప తొక్కండి. త్యాగరాజు, నిన్ను నమ్ముకున్న పాపానికి, ప్రేమించిన అమ్మాయి దక్కకపోగా అమ్మ నాన్నలు కూడా దూరమయ్యాను. నువ్వు నాకు అన్యాయం చేశావు. అంత మాట చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్న అనాథను, ఆ బాధంటో నాకు తెలుసు. నీకు అన్యాయం జరగనివ్వను. ఇప్పుడే మీ ఇంటికెళ్ళి మీ అమ్మ నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను. జరిగిందంత చెప్తాను. అలాగే. రండి బాబు గారు, రండి, మీకు శుభవార్త. ఎక్కడికి వెళ్ళావురా? తొందరపడేదేనా? అఘాయిత్యం చేసుకున్నావేమోనని భయపడ్డాను. అమ్మా, ఇందులో బాబుగారు తప్పేం లేదు. అసలు అమ్మాయి బాబుగారు భార్యే కాదు. కాదంటే ఎలా కుదురుతుంది? తాళి కట్టాక పెళ్ళామే అవుతుంది. నిజానికి కోడలి పిల్ల బంగారు బొమ్మలా ఉందిరా. మీరలా ఫీల్ అవుతారు ఎందుకు బాబు? మీరు అలా వెళ్ళగానే నాన్నగారు ఫీల్ అయ్యారు, అమ్మగారు డల్ అయ్యారు. అది చూసి నాన్నగారు తట్టుకోలేక కోడల్ని తీసుకొస్తాను. వెళ్ళారా? వెళ్ళేసేపోయింది. ఇంకో అరగంటలో వస్తాను, ఫోన్ కూడా చేశారు. అయితే రాజగారికి నేనే ఇచ్చానండి. మీకు ఎక్కడండి విజిటింగ్ కార్డు ఇచ్చాను సార్. మీకు విజిటింగ్ కార్డు ఎవరు ఇచ్చారు సార్? అబ్బాయి గారు, మామగారు వెళ్తూ ఒకవేళ రాజాగారు మనసు పాచుకుంటే ఇదివ్వండి నాకు ఇచ్చారు సార్. అయినా మీరు ఎందుకు అవుతారు సార్ షాకు? మాకు 190 షాకులు ఉంటాయండి. అసలు మీరు ఎందుకు అవుతున్నారు సార్? మీరు మాట్లాడకండి సార్. అదిగా సార్, మీరు ఎందుకు షాక్ అవుతున్నారో మాకు తెలియాలి కదా. మీరు నన్ను ఇంత తొందరగా క్షమిస్తారు అనుకోలేదు. ఒక్కగానొక్క కొడుకు ఇష్టాలని సుఖాల్ని తెలుసుకోలేకపోతే ఎన్ని కోట్లు సంపాదించి మాత్రం ఏం లాభం చెప్పండి? బాగా చెప్పారు. అందుకే ఆ తప్పును వెంటనే సరిదిద్దుకోవడానికే ఇలా వచ్చానమ్మా. పదండి, తొందరగా వెళ్ళి అబ్బాయిని ఆశీర్వదిద్దాం. అలాగే పదండి. రామ్మా. రాజావారు, ఒక్క నిమిషం కారాపండి. రై, నా కూతురు కోటీశ్వరుడింటి కోడలుగా వెళుతోంది. నీకంటే ముందు పుట్టాను, నీకంటే ముందు కూతురికి పెళ్లి చేశాను, నీకంటే ముందే కూతుర్ని కాపురానికి పంపిస్తున్నాను. ఫస్ట్ బ్లడ్, కరెక్ట్ బ్లడ్. ఎస్. నాకు చాలా టెన్షన్ గా ఉంది. మై ఊనా,
రామ్మ మహాలక్ష్మి, నీ రాకతో ఈ ఇంటికే కొత్త కళొచ్చింది. నా బంగారు తండ్రి ఎక్కడా? ధైర్యంగా పెళ్లి చేసుకుని ఇప్పుడు దాక్కుంటే ఎలా? రానన్నా రానన్నా. బిడ్డవి, నువ్వెందుకు అనుకుతున్నావు? ధైర్యంగా నిలబడు. మిమ్మల్ని చూస్తే ఎవరికైనా వణుకొస్తుంది కదండి. ఊరుకోండి, సయాన తమ తండ్రి గారే ఈ పెళ్లి ఒప్పుకున్న తర్వాత మీకు భయం ఎందుకు? అమ్మా, ప్రయాణం చేసి అలసిపోయావు, రెస్ట్ తీసుకో. కోడలను లోపల తీసుకురా. అలాగేనండి, పదమ్మా. అల్లుడు గారు, మీరు బాగా రెస్ట్ తీసుకోండి. రాత్రికే శోభనం. శోభనం ఈ రాత్రికేనా? మరి ఆ కాస్త సంఖ్య తీరిపోయింది అనుకోండి, అన్ని సెట్ అయిపోతాయి. కరెక్టే, అన్ని సెట్ అయిపోతాయి. నా బిడ్డ ఎంత అదృష్టవంతురాలు. అబ్బాయి గారికి శోభనం అయితే పుట్టోడు మెలికలు తిరుగుతున్నాడేంటి? ఇంతకీ ఈ శోభన గండాన్ని తప్పించుకోవడం ఎలా బాసు? నేను చూసుకుంటాను కదా అమ్మాయి. చాగో ఇప్పుడు. అవును, ఇందాక నుంచి అడగాలనుకుంటున్నాను, ఇతనే ఎవరు బాబు? బాలు అని నా క్లోజ్ ఫ్రెండ్, ఈ పెళ్లి జరిగింది ఇతనికే. ఏంటి? అదే అదే, ఈ పెళ్లి జరిపించింది ఇతనే అంటున్నాడండి. అబ్బాయి గారి పెళ్లి చేసి నేనే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మా ఇంటికి మంచి కోడలు తెచ్చావు, ఏం కావాలో కోరుకో. సార్, మీరు అంటే అబ్బాయి గారి దగ్గర కార్ డ్రైవర్ గా ఉంటాను సార్. అలాగే కానీ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కానీ అబ్బాయి అమాయకుడు, ఎవరికి పెళ్ళైంది కూడా చెప్పలేకపోతున్నాడు. జాగ్రత్తగా చూసుకో. అన్ని నేను చూసుకుంటాను, నేనున్నదే అందుకు. మై హోనా సార్. ఏంటి అంకుల్ దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, నా శోభనం గురించా? అవునల్లు గారు, ఎక్కడ జరిపిద్దామా అని. నాకు ఎక్కడైనా పర్లేదు, అడ్జస్ట్ అయిపోతాను. హనీమూన్ ఫుల్ మూన్ లో అయితే? ఫుల్ మూనా? మీరెందుకు ఉలిక్కి పడ్డారు? ఆ హోటల్ మీకు తెలుసా? తెలుసు, ఈ మధ్య చాలా బిజీగా ఉంటుంది. అంతే తెలుసా, ఇంకేమైనా తెలుసా? అంతే. మీరెందుకు కంగారు పడుతున్నారు? ఏమలేదు, నా రేంజ్ కి హోటల్ సరిపోతుందా అని. నిజమే, మీ రేంజ్ కి ఏ ఫారిన్ లోనో జరిపించాలి. మూడు రాత్రులు మూడు దేశాల్లో చేసుకుంటాం. మూడేం కర్మమ్మా, 30 దేశాల్లో చేసుకోవచ్చు. కానీ ఏ దేశానికి వెళ్ళాలన్నా అల్లుడు గారికి పాస్పోర్ట్ ఉండాలిగా. పాస్పోర్ట్ ఎయిర్పోర్ట్ లోరా? ఎయిర్పోర్ట్ లో టికెట్ ఇస్తారు, పాస్పోర్ట్ బొబ్బిల్ రాజా వారు ఇస్తారు. ఆయన ఎందుకు ఇస్తాడు? ఆయన స్వయంగా మీ నాన్నగారు కాబట్టి. అంకిల్, హనీమూన్ ఫారెన్ లో కాకుండా ఏ నర్సాపురంలో పిఠాపురంలో పెడితే బాగుంటుందేమో. నిజమే అల్లుడు, మీరు ఎక్కడికి వెళ్తే బాగుంటుందో సరిగ్గా అక్కడికే తీసుకెళ్తాను. అంకుల్. ఏంటో, నాకు చాలా భయంగా ఉంది. నాకు మాత్రం బాగా థ్రిల్ గా ఉంది. హలో హలో, శోభనం రాజా గారికి అయితే నువ్వేంటి వైట్ అండ్ వైట్ వేసుకుని స్ప్రే వేసుకుని చాలా థ్రిల్ గా ఉంది అంటున్నావు? నీకుడేసారు కదా స్ప్రే చేసుకున్నంత మాత్రాన పెద్దోడు శోభన పెళ్లి కొడుకు అవుతాడేంటి? రాజా గారు, మీ సంగతి ఏమో కానీ పొట్టోడు కూడా. ఓ డ్రైవర్ గారు కదా. హలో, వచ్చింది కాక ఏం మాట్లాడుతున్నావు? పోయి నీ పని చూసుకోపో. వెళ్తామండి సార్. నువ్వేంటి తీసుకెళ్తాను? రండి. వద్దయ్యారు, నాకు సిగ్గు. అదేంటండి, మీరు వెళ్ళండి, తీసుకెళ్తాను. రండి. వద్దయ్యో, మీరు అలా చేస్తే అసలు లోపలికి అబ్బా ప్లీజ్. ఏంట్రా, ఇంకా ఇక్కడే నిలబడా, లోపలికెళ్ళు. సిగ్గుపడుతున్నట్టున్నాడండి. అమ్మా ప్లీజ్, ఈ ఒక్కసారికి ఇతను వెళ్తాడమ్మా. ఏంటి, నీకేమైనా మతిపోయిందా? సిగ్గు లేకపోతే సరే, ఏ మాటలు రావి? ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే నరికి పోకలు పెడతారు. ముందు లోపలికెళ్ళు, వెళ్ళు. ఇంత అమాయకం వేట్రా, నీకు ఇక్కడేం పని? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగే అమ్మగారు, వెళ్ళు. అలాగే అమ్మా, అలాగే. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అది అది, అన్ని ఏర్పాట్లు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసావుగా. వెళ్ళు, ఎప్పుడు ఎక్కడికి రావాలో తెలీదా? వెళ్ళు. ఇడియట్.
ఈ రాత్రికి నీ మొహం ఎవరికి చూపెట్టుకు వెళ్ళు. అయ్యో ఏంటండి, ఏంటి దారుణం? ఏంటి ఏంటంటారేంటండి, బయట ఉండాల్సిన పుట్టాడు లోపల ఉన్నాడు, లోపల ఉండాల్సిన మీరు బయటకు వచ్చారు. చూసావా? చూశాను. మర్చిపో. అయ్యో మర్చిపోవాల్సిన విషయం ఏంటిది? మర్చిపోకపోతే ప్రాణగండం. ఎవరికి ప్రాణగండం అండి? నాకు. మొదటి రాత్రి శోభన గదిలోకి వెళ్తే పోతానంట. అయ్యో లోపల అమ్మాయి శీలం పోతండి. ఎక్కువ మాట్లాడే ఉంటే నీ ఉద్యోగం పోతే. పోతే పోయిందండి. ఎంత ఉద్యోగం? ఉద్యోగం కోసం అయ్యగారు ఉప్పు కారం తిని నాకు ద్రోహం చేయలేనండి. ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను. అయ్యగారికి చెప్పాల్సిందే, చెప్పే తీరతాను. ఏంటండి అలా ఉన్నారు? నీకు నిజం చెప్పాలి. చెప్పండి. నేను నిజంగా రాజావారి కొడుకుని కాదు, ఎరుముక్కలు అమ్ముకునేవాడిని. బాబోయ్! ఏమైంది? 8 దాటి 2 నిమిషాలు అయిందండి. అయితే మా అమ్మ ముహూర్తం దాటకూడదని వార్నింగ్ ఇచ్చింది. మీ తలరాత్రి ఇలా ఉంటే నేను మాత్రం ఏం చేయగలుగుతా? ఏమైంది అమ్మా? లోపల ఎవరున్నారో తెలుసండి? లోపల అమ్మగారు ఓడలు చూసి మురిసిపోవడం కాదండి, లోపల ఎవరున్నారో చూసుకోండి. బాబుగారు లోపల నుంచి మీరు వస్తున్నారండి? శోభన గదిలోంచి నేను రాకపోతే నా డ్రైవర్ వస్తాడా? అమ్మగారు ఈ పన్ను చూసుకో. ఇంకొకసారి ఇలాంటి దిక్కుమాలి పనులు చేసావుంటే జమీందారు గారి తుపాకుతో కాల్చి పారేస్తాను. జాగ్రత్త. రాత్రేమో పుట్టాడు లోపలికి వెళ్ళాడు, పొద్దున్నే పొడుగోడు బయటకు వచ్చాడు. మొగుళ్ళు మారని చెప్తే రాజాగారికి ఎంతో కాల్ చేస్తానంటాడండి తను. ఏంటిది పొద్దున్నే పుట్టాడు? ఈ వంటింటి పనులు నీకెందుకమ్మా? కొత్త పెళ్లి కూతురువి, హాయిగా ఒక 4 రోజులు రెస్ట్ తీసుకో. రాజాగారి కోడలైనా మన పనులు మనం చేసుకుంటేనే మంచి మర్యాద. అమ్మగారు 2 రోజులు నేను పనిలోకి రాలేదని చెప్పి ఈ కొత్త పరిమనిషిని పనిలో పెట్టుకున్నారా? నీ బొంద ఆవిడ పరిమనిషి కాదే, నా వియ్యపురాలు. ఈ అమ్మాయి నా కోడలి పిల్ల. ఈవిడ మీ కోడలి పిల్ల? అబ్బాయిగారికి పెళ్లి ఎప్పుడైంది? అదంతా పెద్ద కథలేవే, మాకు చెప్పకుండా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు. ఈ అమ్మాయిని ప్రేమించాడా? మరి ఆ అమ్మాయి? అవునే, నిన్ననే శోభనం కూడా అయింది. మీ అందరికీ బట్టలు పెడతాలేవే. రాత్రి బాగా నిద్ర పట్టిందా? చా ఊరుకో, శోభనం రాత్రి కూడా నిద్రపోతారా ఏంటి? నువ్వేమో ఇక్కడ హ్యాపీగా సెటిల్ అయిపో, నేను మాత్రం రాత్రిలో చెట్లమ్మట పుట్లమ్మట తిరుగుతూ వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటాను. చిచి, నువ్వు ఇంత దుర్మార్గుడు అనుకోలేదు బాబు. సీతను ప్రేమించి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నువ్వు ఈ జన్మలో బాగుపడవు. ఏమైంది? ఏమైందంటావేంటా బాబు? అక్కడికి వెళ్ళి సీతకు నాకు పెళ్ళైందని చెప్తుంది. అక్కడ సీతకు నువ్వు, ఇక్కడ నాకు గొయ్యి. మై హూనా, అన్ని మన మంచికే. ఇదిగా నీకు పెళ్లి గడిలో ముంచుకొచ్చినాయి, పద చెప్తా. నేను నమ్మనే, ఆయన అలాంటి వారు కాదు. కళ్ళతో చూసింది చెప్పాను, వినకపోతే నీ కర్మ. అయినా లేనివాడు బ్రతుకులంతా ఇంతే అంటే విన్నావా? అనుభవించు. పెళ్ళైంది అతనికి కాదు నాకు. చెప్పేది వినివేంటి? అయినా సీత, నేను బొబ్బిల్ రాజు వారు కోడలు చేస్తారని చెప్పాను కదా, నా మీద నమ్మకం లేదా? ఏంట్రా నా తెలియదు. లేకపోతే ఏంట్రా మన బతుకులు ఎక్కడ, ఈ బొబ్బిల రాజా కొడుకు ఎక్కడ?
ప్రేమ పేరు చెప్పి పేదాలతో ఆడుకోకండి రా. అవును ఆడుకోకండి. అరే సిను, పేదేంటి పెద్దేంటి, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, ప్రేమ ముందు ఏది నిలబడదు. అవును ఏది నిలబడదు. నువ్వు ముయ్యి, ఇవన్నీ మాట్లాడాలని సరిపోతాయిరా. రేపు పెళ్లి దాకా వస్తే కానీ తెలియదు. రేపటి దాకా ఎందుకురా, ఈ రోజే ఈ క్షణమే పెళ్లి జరిపిస్తా. మరి మరి మా నాన్న విన్నావుగా, ఇంకా బాబు 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 ఏం చెప్తావు చెప్పు. ఎప్పుడు ఏం మాట్లాడవో తెలియదు, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు చూసుకునేది? అరే మై హూనా, నిజంరా, నేను చెప్పేది నమ్మరా, మై హూనా రారా. అరే బాలు, నా చెల్లెలు పెళ్లి చేసినందుకు చాలా థ్యాంక్స్ రా. చా ఊరుకోరా, మన ఏరియా పిల్లకి మనం పెళ్లి చేయకుండా ఇంకెవరు చేస్తారా? సరే పదండి. ఎక్కడికి? పెళ్లి అయిపోయింది కదా బొబ్బిలిరాజు వారింటికి. పెళ్లి అయింది వాళ్లకు, నువ్వెక్కడికి? ఆయన అన్నయ్య కదా. ఏదో టాటా బిర్లా అన్నట్టు చెప్పేవే. నువ్వు అమ్మాయి అన్నయ్య అని తెలిస్తే చీప్పమ్మంటాడు. అంటే ఈ జీవితంలో నా చెల్లెలను చూడడానికి వీలు లేదా? అలా అని ఎవరన్నారా? రెండు రోజులకు నేను అన్ని సెట్ చేస్తాను కదా. ఇదేం తిరకాసురా, ఇదేం తిరకాసు. మన దగ్గర అరకాసు కూడా లేనప్పుడు ఈ తిరకాసు తప్పదురా. నమ్మొచ్చా? తాళి కట్టించిన విషయంలో నమ్మిన వాడివి, కాపురం నిలబెట్టే విషయంలో నమ్మలేవా? నమ్మరా నమ్మరా మై హూనా. అమ్మయ్యా రమ్మరా, అనుకున్న ప్రకారం మీ మామయ్య గారింట్లో నీ కాల్ పెట్టించా. దా ఉన్న లేడీతోనే కన్ఫ్యూజ్ చేస్తుంటే కొత్త లేడీ ఎంటర్ అవుతుందేంటి చూస్తా. ఏంట్రా చూపు, కళ్ళు పీకేస్తా. ఈ అమ్మాయి ఎవరా అని చూస్తున్నాను. వీడి పెళ్ళాం. నాకంటే ముదిరిపోయావు. సార్ డ్రైవర్ వైఫ్ కి బీట్ కొడుతున్నారా? ఇది చాలా తప్పు సార్. నా ఇంట్లో తప్పు జరుగుతుంది. మరి ఏంటది? ఏంటంటారు ఏంటండి, వీళ్ళ డ్రెస్సు ఈ గెటప్పు చూస్తుంటే కొత్తగా పెళ్ళైన జంటలా లేరు. పెళ్ళ? అవునండి, మీ డ్రైవరు పేదింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, మీరు ఆశీర్వదించాలి. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గారు పెళ్లి చేసుకోవడం ఏంటి, ఆయన ఆశీర్వదించడం ఏంటి, ఆయన రేంజ్ పడిపోదు. అలా అనకండి, డ్రైవర్ మాత్రం మంచి కదా, వాడికి మాత్రం పెళ్లి కాకూడదా? రాజావారు సొంత కొడుకు విషయంలోనే ఆస్తులు అంతస్తులు లెక్క చేయకుండా ఆశీర్వదించిన మహానుభావు, వారు తప్పకుండా ఆశీర్వదిస్తారు. ఆశీర్వదిస్తారు, అక్షింతలు పట్టండి. ఆహా, సర్వ మానవ సౌభ్రాతృత్వంతో తమరే ఆశీర్వదిస్తానంటే నాలాంటి వాడు అబ్జెక్షన్ పెట్టడం చాలా తప్పు సార్. ఎవరు ఎందుకు, నేనే స్వయంగా వెళ్ళి అక్షింతలు పట్టుకొస్తాను. ఆశీర్వదించండి రాజావారు. ఇదేం ఆశీర్వాదం, ఇదేం స్టైలు, ప్రజానికి ఇద్దరు కాళ్ళ మీద పెట్టి దండం పెడుతున్నారు, ఇద్దరు ప్రజానికి తలూపుతున్నారు. ఈ రోజు నుంచి వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు నాన్నగారు. నువ్వు చెప్పా కదంటనా, అవుట్ హౌస్ ఖాళీగానే ఉందిగా, అక్కడ ఉండమని చెప్పు. అలాగేనండి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. అక్షంతలు ఇవ్వకండి రాజావారు. రాజావారు ఇప్పుడే ఆశీర్వదించి వెళ్ళారు, మీరు కూడా అక్షంతలతో నూతన దంపతులను ఆశీర్వదించండి. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తి రస్తు. అవ్వా, వీడేంటి తన అల్లుడికి వేరే అమ్మాయితో కొడుకు పుట్టాలని ఆశీర్వదిస్తున్నాడు, వీడికి ఏమైనా మెంటలా? సంథింగ్ రాంగ్, ఎక్కడో ఏదో జరుగుతుంది. బావగారు నేను అలా ఎస్టేట్ దాకా వెళ్ళొస్తాను. నేను వస్తానండి, ఇంట్లో కూర్చుని నేను చేసే పనే ఉంటుంది. పదండి. బ్రహ్మం. సార్. డ్రైవర్ ని పిలువు. అలాగే సార్. అరే డ్రైవర్, ప్రజానికి ఇద్దరు వస్తారండి, అసలే కన్ఫ్యూజ్ చేస్తంటే. డ్రైవర్ ఎస్టేట్కి వెళ్ళాలి కారుది. అల్లుడు గారు మీరు కూడా రావచ్చుగా. మళ్ళీ ఇద్దరు తలుపుతున్నారండి. మామయ్య గారు కాఫీ తీసుకోండి, కూర్చొని తాగి వెళ్ళండి. బయలుదేరాం కదమ్మా, ఇలాగే తాగెళ్తాంలే. నానా అల్లుడు గారికి కూడా ఇవ్వమ్మా. ఆయనకు కూడా తెచ్చాను నానా. ఈ కప్ ఎవరికి ఇస్తుందో చూడాలి, ఇలాంటి సిచ్యుయేషన్ కోసం నేను ఎదురు చూస్తుంది. దమ్మా ఇవ్వు, దమ్మా అల్లుడు గారికి ఇవ్వమ్మా, అల్లుడు గారికి, అల్లుడు గారికి. కళ్ళు నెత్తికెక్కారా? ఎవరు అనుకుంటున్నావు అమ్మాయిని, ఈ ఇంటి కోడలు. మర్యాదగా ప్రవర్తించు. నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోమ్మా. వెళ్ళరామ్మా. వెళ్దాం పదా. మోషన్స్ అండి. నాకు మోషన్స్ అవుతున్నాయి. ఇద్దరికి ఒకేసారి మోషన్స్ ఎలా అయ్యండి? వాళ్ళిద్దరు తిన్నది ఒకటే ఫుడ్ కదండి. ఏమో సేఫ్ ఫుడ్ తిన్నా మాకు అవ్వలేదండి మరి. హలో, కాఫీ కింద పడేసింది కాక ఏం మాట్లాడుతున్నావు బోతలకి? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఏంటా పిచ్చి పిచ్చి చూపులో? సర్లేండి బావగారు, ఎస్టేట్ కి రేపు వెళ్దాం. రే నువ్వు వెళ్ళి ఆ అకౌంట్ బుక్స్ తీసుకురా, అవన్న సరిగా చేశాడు. సార్ వీళ్ళిద్దరు చెప్పిన మాటలు ఏంటండి మీరు? వదలండి, చచ్చిపోతాడు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. వెళ్ళు. వెళ్ళబోయా? కానీ వాళ్ళిద్దరండి. వెళ్ళబోయా బాబు, బతికిపోయాం. ఎగండి అల్లు గారు. చచ్చాం. మళ్ళీ ఏమైంది? అటు చూడు,
ఇప్పుడు ఏం చేద్దాం? అల్లుడు గారు, ఎందుకు అల్లుడు గారు అంత వణికిపోతారు? మూడు ముళ్ళు వేసిన తర్వాత ఎవడైనా ఊహనాల్సిందే కదా, ఇదంతా తెలిసే కదా ఇంత స్కెచ్ చేశాను. నేను అదే స్కెచ్ చేశాను. ఇంకే మీ స్కెచ్ నా స్కెచ్ బ్రహ్మాండంగా కలిసిపోయి అంటే చాలా తర్వాత ఇంటికి వచ్చాను కదా లోపల ఇంటికి మీరు రావడానికి. నమస్కారం సార్. ఎవరు? నువ్వు నా శత్రు అల్లుడు డ్రైవర్ కదా. అది ఒకప్పుడు, ఇప్పుడు మీ అల్లుడు గారు డ్రైవర్ లేండి. నాకేం అర్థం కావట్లేదు. నాకేం అర్థం కాలేదు. ఏం లేదండి, మీరు వచ్చే ముందే మీ అల్లుడు గారు నాకు ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారిని మేనేజ్ చేయండి. నువ్వు దొంగవే. నేను ఇంకేం చెప్పానో చెప్పు. మీరు చెప్పింది ఇంతేనండి. మీరు ఒక నిమిషం ఇక్కడే ఉంటే వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను. డైరెక్టర్ ముద్దులు పోనిచ్చుకున్నావు కాదు, కదంతా తెలిసినట్టే ఉంటుంది. ఏ సీన్ కా సీనే కొత్త సస్పెన్స్. ఎంతైనా అల్లుడు గారి డైరెక్టర్ కదండి. అది అకౌంట్స్ లో ఎంత తేడా ఏంట్రా? అకౌంట్స్ విషయం పక్కన పెట్టండి సార్, ఇంతనే పోవడానికి తేడాలు వచ్చినాయండి. అంటే ఏం చెప్పమంటారండి? నాన్నగారు, ఇప్పుడు మన నాన్నగారు, నాదో చిన్న రిక్వెస్ట్. ఏంట్రా అది? మా ఫ్రెండ్ ఫ్యామిలీని మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. ఇంకో ఫ్రెండా? అవును, నా చిన్ననాటి ఫ్రెండ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ నా ఫ్రెండ్ తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వాళ్ళు ఏమన్నా చేస్తారేమోనని పెళ్లి కూతురు అమ్మా నాన్న భయపడుతుంటే, మీరేం భయపడద్దు, మా నాన్నగారు ఉన్నారు, అన్ని ఆయన చూసుకుంటారని వాళ్ళకి ధైర్యం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చానండి. నా కారణంగా ఓ ప్రేమదండకు మంచి జరుగుతుందంటే అంతకంటే ఏం కావాలరా? ఇది ట్రూ స్టోరీయా న్యూ స్టోరీయా? నువ్వు నోర్మై, వాళ్ళు ఎక్కడున్నారు? కిందనే ఉన్నారు నాన్నగారు. పద వెళ్ళాం. రాజావారు రండి. నమస్కారం. లేవండి లేవండి. మిమ్మల్ని కలుసుకోవడం నా పూర్వజన్మ సుకృతం అల్లు గారు. అసలు ఏం జరిగిందంటే, నాకంతా తెలుసు. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, కాదంటే పిల్లలు రెచ్చిపోతున్నారు, లేదంటే ప్రాణాలు తీసేసుకున్నారు. అందుకే పెద్దవారు మనమే మనసు మార్చుకుని వీళ్ళని ఆశీర్వదిద్దాం. ఇది కళా నిజమా? పిల్లల కంటే ఆస్తులు అంతస్తులు గొప్పవేం కాదు, కాబట్టి ఈ పెళ్లిని మనం అంగీకరిద్దాం. ఏమంటారు? మీరే అంత మాట అన్నాక నా నోట మాటే రావట్లేదు. ముందు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే. ఓ నాలుగు రోజులు ఇక్కడ ఉంటే అన్ని సర్దు. అలాగే అలాగే. రండి రండి అంకల్ రండి. అల్లుడుగా, మహారాజా వారి తేలిగ్గా ఒప్పుకుంటాను, కల్లో కూడా అనుకోలేదు. నాకు ఇదంతా షాక్. ఏం కావాలమ్మా? ఏం కావాలా? దొరికావరా? రే, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వపోయావు కానీ ఈ నడుదు ఎవరితో చెప్పరా? ఏ చెప్తే ట్రై చేసుకుంటావా? చెప్పేనా? చెప్పు. నువ్వేం కంగారు పడకు. మై హూనా? ఏంటి మై హూనా? ఆల్రెడీ మీ మామ ఇంట్లో హైనా? హైనా. జస్ట్ ఇప్పుడే మా మామ ఎంట్రీ హైనా? హైనా. వాళ్ళిద్దరు కలిస్తే మన ఇద్దరు పరిస్థితి పచ్చడి పచ్చడి హైనా? హైనా. రామేశ్వరం పోయినా శరేశ్వరం వదలలేదన్నట్టు వీడేంటి ఇక్కడ? ఐశ్వర్యం వచ్చింది గనక అన్నయ్యను కదా అని ఫిజికల్ లా అతుక్కుపోదాం అనుకుంటున్నాడేమో. ఓహో, నా పొజిషన్ తెలిసిపోయాక ఇంకా వేరే గతి లేక అన్నయ్య అంటూ నా కాళ్ళ దగ్గరే పడుందామని వచ్చి ఉంటాడు. చెప్తాడు సంగతి ఏంట్రా నువ్వు ఇక్కడ? అదే నేను వేస్తున్న క్వశ్చన్. నేను ఈ ఇంటికి బియ్యం కొన్నే, అది నా పొజిషన్. ఏమైంది ఇప్పుడు? ఆ బద్రిగాడు ఎవరనుకుంటున్నారు? మా నాన్నగారికి పని మనిషికి పుట్టిన కొడుకు. ఆ బాలుగాడు ఎవరు తెలుసా? మా నాన్నకి పని మనిషికి పుట్టినడు. ఎంత థ్రిల్లింగ్ వార్త చెప్పవయ్యా. నా లైఫ్ లో నేను ఎప్పుడు డ్రీమ్ చేసేది ఇదే. మా అల్లుడు బంగారు. నా డ్రీమ్ నిజమైపోయిందా? నాకు ఎంత ఆనందంగా ఉన్నాము. విన్నాను, చాలా బాధపడ్డాను. జరగకూడదు, జరిగిపోయింది. సారీ టు హియర్ దిస్. హిస్టరీ రిపీట్ అయింది. ఏం చేస్తాం, కొన్ని బతుకులు అంతే. నేను వాడికి సానుభూతి చెబుతాం అనుకుంటే వాడు నాకు సానుభూతి చెబుతాడేమిటి? పాపం, షాక్కు తట్టుకోలేక మెంటలు వచ్చి ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. ఎలా ఉంది ఇక్కడ వాతావరణం?
రన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఏమండి, నాకు చాలా హ్యాపీగా ఉందండి. వచ్చే సంవత్సరం నీ కోరికలు ఉన్న బాబే పుడతాడు. అమ్మమ్మమ్మమ్మ, ఈ కొంపలు అన్ని అక్రమ సంబంధాలే. రాజాగారి కోడలేమో డ్రైవర్ కి బీటేస్తుంది, రాజాగారి కొడుకేమో డ్రైవర్ వైఫ్ బీటేస్తున్నాడు. ఈ విషయం రాజాగారికి చెప్పి తీరాల్సిందే. రాజావారి గురించి నీకు రహస్యం చెప్పనా? ఏంటండి అది? రాజావారికి మనల్లుడే సొంత కొడుకంట, ఆ పెదబాబల్లుడేమో ఉంచుకున్న దానికి పుట్టే ఇల్లీగల్ సంతానం అంట. నేను చాలా హ్యాపీ, నువ్వు కూడా హ్యాపీ కదా? అచ్చం మనం కోరుకున్నట్టే జరుగుతోంది. అవునవును, అంటే రాజావారి కూడా సెకండ్ సెటప్ ఉందన్నమాట. మా నాన్నకే సెకండ్ సెటప్ ఉండగాలేంది, రాజావారికి లెక్క. ఇంతకీ ఆ రాజావారు ఉంచుకున్న ఆవిడ ఏ ఊరు పట్టప్రాణం? పట్టప్రాడా పాడా, ఏంటి పని మనిషి అంట? చేచి, ఏంటి పని మనిషి? రాజాగారికి పని మనిషితో లింక? అది 1980 డిసెంబర్ 14. బాబు గారు, కప్పు తగిలిందా? కడుపులో బిడ్డకేం కాలేదుగా. అదే అబ్బాయి అందంగా ఆరోగ్యంగా ఉండాలి. ఈ డబ్బుతో ఫ్రూట్స్ జ్యూస్లు కొంటాడు. నేను 500 రూపాయలు అడిగితే 6 నెలలు తిప్పుకున్న రాజావారు పని మనిషి అడగకుండానే 5,000 రూపాయలు ఇచ్చి కడుపులో బిడ్డ గురించి అంత శ్రద్ధ తీసుకుంటాడా? మళ్ళీ 1985 జూలై 7. అబ్బాయిని మంచి కాన్వెంట్ లో చేర్పించు, వాడికి బలమైన ఆహారం పెట్టు, డబ్బు కోసం వెనకడద్దు, ఎంత అవసరమైనా అడిగి తీసుకో. బురిడి యదవని ఇంత డీటెయిల్ గా చెప్పినా అర్థమయ్యే చావలా. 25 సంవత్సరాలు ఎన్ని తప్పులు చేసినా పని మనిషిని మార్చలేదంటే అర్థమేంటి? చిచ్చి, రాజాగారి బుద్ధులన్నీ కొడుకులు కూర్చుని. చచ్చ, ఇది కొంప కాదు, రెడ్ లైట్ ఏరియా.